హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ జొన్న రొట్టెలతో పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా గట్టి రొట్టెల్ని తీసుకోవాలి జొన్న రొట్టెలు అనేవి జొన్న రొట్టెలు మెత్తగా చేసుకున్న తర్వాత వాటిని పెన్నంపైన మరి కాసేపు పెట్టి అటు ఇటు తిప్పామంటే రోస్ట్గా ఉన్న గట్టి రొట్టెలు తయారైపోతాయి ఇలా చేసుకున్న గట్టి రొట్టెలని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని చేత్తో తుప్పుకుంటే మనకి విరిగిపోతాయండి వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను మూడు గట్టి రొట్టెల్ని తీసుకున్నాను దానికి నేను మూడు పచ్చిమిర్చిని అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని వేసి మిక్సీ జార్లో ఒకసారి పొడి చేసుకుంటున్నాను ఉప్పు అనేది రొట్టెలు చేసేటప్పుడు కూడా యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో వేసి దంచాలంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నా దగ్గర అంత పెద్ద రోలు లేదండి అందుకే మిక్సీ జార్లో వేస్తున్నాను మా చిన్నప్పుడు అయితే అమ్మ వీటిని రోట్లో వేసి దంచేవాళ్ళు టేస్ట్ అనేది రోట్లో వేసి దంచితే చాలా చాలా బాగా వస్తుంది ఇలా ఫైన్ పొడి అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మరొకసారి పొడి చేసుకోవాలి ఆనియన్స్ ఇక్కడ నేను మీడియం సైజు ఉన్నవి రెండు తీసుకున్నాను ఆనియన్స్ వేశాక మరీ ఫైన్ పేస్ట్లా అవ్వకూడదండి అక్కడ మధ్య మధ్యలో ఆనియన్స్ అలా కనిపిస్తున్నాయి కదా అలాగే ఉండాలి మీకు కావాలంటే ఇంకాస్త ఎక్కువ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత మినపప్పుని శనగపప్పుని అర టీ స్పూన్ చొప్పున వేసి అవి చిటపటలాడాక కరివేపాకుని యాడ్ చేయాలి ఈ రొట్టె పొడి పెరుగుతో చాలా బాగుంటుంది పెరుగు లేకుండా అలా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు మంచి హెల్దీ స్నాక్ అని చెప్పుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది కరివేపాకు వేసాక అది కూడా చిట్టపట్లాడక కొద్దిగా పసుపుని వేసి ఆ తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పొడిని అంతా వేసి ఒకసారి బాగా కలిపి కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ మిక్సీ పట్టుకున్న పొడి వేసిన తర్వాత స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచకూడదండి మరీ రోస్ట్ అయిపోతుంది మనకు అలా పచ్చిపచ్చిగా ఉండాలన్నమాట అందుకోసం ఎక్కువసేపు వాటిని ఫ్రై చేసుకోకూడదు అంతే మన రొట్టె పొడి తయారైపోతుంది కొత్తిమీరని యాడ్ చేసాక డిష్ అవుట్ చేసేసుకోవడమే కనుక ఈ వంటకం నచ్చినట్లయితే చా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీకు పాత వీడియోస్ అన్నీ చూసి నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్